కోసం పార్టీ మీద మీరు చూపించే గౌరవం. ఇన్ని సంవత్సరాల నుంచి మన పార్టీ ఇంత గట్టిగా ఉందంటే అది మీ కార్యకర్తల వల్లే. ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి నిలుస్తూనే ఉన్నారు. మనం చాలా ఎదుర్కొన్నాం పార్టీ తరఫున, చాలా హింసలు పడ్డాం. మనకి పవర్ ఉన్నా లేకపోయినా, మన గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వం లేకపోయినా కూడా మనకి ఎప్పుడు కార్యకర్తలు వాళ్ళే, పార్టీనే కాదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను. అది కూడా ఈ 5 సంవత్సరాలు మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. చాలా మంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు మన పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. అది మీరందరూ మర్చిపోకూడదు. అందుకే మనం 13వ తారీఖు కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్న కార్యకర్తలు మీరు గుర్తుంచుకోవాలి. ఆ కురుక్షేత్రానికి మన ఆయుధం ఓటు, అది మీరు మర్చిపోకూడదు. మనందరం పసుపు సైన్యం, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మన సైకిల్ తొక్కుంటే ముందుకెళ్దాం. ఎదురొచ్చే వారిని తీసుకొని ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. మన కుప్పం కుటుంబ సభ్యులందరికీ ఇంత మధ్యాహ్నం అయినా కూడా మీరందరూ నా కోసం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నువ్వు పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి మనం గెలుస్తున్నాం. అట్లానే మన కుప్పం నియోజకవర్గానికి వేరే నమస్కారాలు. మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఆయన చాలా కష్టపడ్డారు అభివృద్ధికి. మీరు 35 ఏళ్ళు ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఓటేసి, ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన సీఎం చేసిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. అది మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు. అది మీకు గుర్తు చేయాలి. తర్వాత ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అన్ని కూడా ఎక్కడుందో మీకు తెలుసు. ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చేసిందా చెప్పండి. రాజధాని అనేది ఉందా మన రాష్ట్రానికి? కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నారా? ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా మనకి? నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాలు ఉందా? నిరుద్యోగం పెరిగిందా లేదా? అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒక్కటే, మే 13న మీరందరూ ధైర్యం చేసి ముందుకు రావాలని కోరుతున్నాను. మన ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ఇక్కడికి నేను వచ్చింది మీ అందరికి గుర్తు చేయడానికి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి మీరు ఓటేయమని నేను కోరుతున్నాను. మే 13న ఇంకా 5 రోజులే మిగిలింది మనకి. ఈ 5 రోజుల్లో మళ్ళీ వచ్చేది మన ప్రజ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి పునాదులతో ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ నాన్ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, మన ప్రభుత్వం అనేది తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మన రాష్ట్రం కోసం, మన కుటుంబం కోసం, మన సంతోషం కోసం, భావి తరాల కోసం ఎట్లా మనం బ్రిటిషర్స్ తో
పోరాడాము. అట్లా ఇప్పుడు ఈ రాక్షస పాలనకి అంతం పెట్టాలి, ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అందుకే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి ధైర్యం చేసి మనందరం ముందుకెళ్ళి మే 13న మన ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పునాదులతో లేపేసి బయటికి పంపించేద్దాం. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. Admission open for BKG to 8th standard. Sumanthi Jain Private School, Sumanthi Nagar. Contact 9900454423 and 6360949127. Sumanthi Jain Higher Primary School. Admission open from BKG to 8th. Contact phone number 9900454423 and 6360949127. பாரம்பரியமிக்க கைப்பக்குவமான சுத்தமான தரமான ருசியான கமகமக்கும் பிரியாணி சுவைத்து உண்ண வீனஸ் ஆம்பூர் பிரியாணி கிளாசிக் ஃபேமிலி ரெஸ்டாரன்ட். ஆஹா, என்ன சுவை இது பிரியாணி! வீனஸ் ஆம்பூர் பிரியாணி கிளாசிக் ஃபேமிலி ரெஸ்டாரன்ட்.